వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రని బలంగా చాటుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తండ్రి వారసత్వంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ యువనేత తొలిసారి ఎంపీగా ఎన్నికై తండ్రి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థాపనతో పొలిటికల్ జర్నీని మొదలుపెట్టారు. 9 ఏళ్లుగా పార్టీ అధికారంలో లేకపోయినా మొండి ధైర్యంతో ముందుకు సాగారు. 2014లో త్రుటిలో అధికారం చేజారిన పాదయాత్రతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల్నే పార్టీ మేనిఫెస్టోగా మార్చేశారు. గెలుపే లక్ష్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహాలకు పదును పెట్టారు. ముఖ్యమంత్రి పీఠంపై జెండా ఎగురవేశారు. ఏకంగా 151 సీట్లు గెలుచుకుని సరికొత్త చరిత్రను సృష్టించారు. వైఎస్ఆర్సీపీ స్థాపన తర్వాత తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న జగన్ పార్టీని సమర్థవంతంగా నడిపించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ ఆ దిశగా ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఇప్పటి వరకు జగన్ ప్రస్థానం ఎలా సాగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి 2009 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కడప ఎంపీగా పోటీ చేసి 178,000 ఓట్లతో భారీ మెజారిటీతో గెలిచారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాక రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 2009 సెప్టెంబర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. తర్వాత జగన్ ముఖ్యమంత్రి పదవి ఆశించినా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆసక్తి చూపలేదు. కొద్ది రోజుల పాటు వేచి చూసిన జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని చూసి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. తర్వాత పరిణామాలు మారడంతో కాంగ్రెస్ అధిష్టానంతో జగన్ విభేదించారు. కాంగ్రెస్ కు ఎంపీ పదవికి, తల్లి విజయమ్మ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జగన్ 2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తన తండ్రి ఆశయాలు, సంక్షేమ పాలనను అందించడమే లక్ష్యమంటూ ప్రజల్లోకి వెళ్లారు. కొద్ది రోజులకే కాంగ్రెస్ టీడీపీల నుంచి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. జగన్ కు అండగా నిలిచారు. విలువలకు ప్రాధాన్యమిస్తామంటూ వారితో పదవులకు రాజీనామా చేయించారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ కడప ఎంపీగా పోటీ చేసి 543,000 మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా 85,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత 2012లో ఆస్తుల కేసుల్లో జగన్ను సిబిఐ అరెస్టు చేయగా 16 నెలలు జైల్లో ఉన్నారు. జగన్ లేకపోయినా విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా బాధ్యతలను చెక్కదిద్దారు. ఇక జగన్ సోదరి షర్మిల అన్నకు మద్దతుగా పాదయాత్ర చేపట్టారు. తర్వాత బెయిల్ మంజూరు కావడంతో జగన్ విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్ దూకుడు పెంచారు. ఏపీతో పాటు తెలంగాణలో పార్టీని బలోపేతం చేశారు. 2014 ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో పోటీ చేశారు. తెలంగాణలో 3 మాత్రమే విజయం సాధించారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగా వైసీపీ 67 సీట్లతో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. జగన్ పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. రాష్ట్రానికి హోదా ప్రకటించాలంటూ నిరాహార దీక్షకు దిగారు. నిరసన కార్యక్రమాలు, ఢిల్లీలో ధర్నాలతో హోరెత్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి హోదా నినాదాన్ని వినిపించారు. వైఎస్ఆర్సీపీ కేడర్లో కూడా ఉత్సాహాన్ని నింపారు. తర్వాత జగన్ 2017లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర ప్రారంభించారు. నవరత్నాలు ప్రకటించి ఇడుపులపాయలో యాత్రను ప్రారంభించి ఇచ్చాపురం వరకు దాదాపు 3,000 మీటర్లకు పైగా కొనసాగించారు. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలోనే ప్రత్యేక హోదాను కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీలతో రాజీనామా చేయించారు. తర్వాత పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా నిరాహార దీక్షకు దిగారు. కేంద్రం హోదా ప్రకటించడం కుదరదని తేల్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. పాదయాత్ర చేస్తూనే జగన్ కూడా హోదా పోరాటంలో భాగస్వాములయ్యారు. పాదయాత్ర ముగిసిన వెంటనే జగన్ సమర శంఖారావం అన్న పిలుపు పేరుతో పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తటస్థులతో సమావేశమయ్యారు. ఈలోపే ఎన్నికలు రావడంతో 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించి సంచలనం రేపారు. పాదయాత్రకు ముందు ప్రకటించిన నవరత్నాలు, యాత్రలో తెలుసుకున్న ప్రజా సమస్యల్ని మేనిఫెస్టోలో చేర్చారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 151 ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలను అమలు చేస్తున్నారు. అలాగే వినూత్నమైన పథకాలతో
ప్రజల్లోకి వెళుతున్నారు. రైతు భరోసా, అమ్మ ఒడి, వసతి దీవెన, కంటె వెలుగు ఇలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అలాగే నామినేటెడ్ పదవుల్లో 50% మహిళలకు, బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇచ్చేలా చట్టాన్ని తీసుకువచ్చారు. అలాగే మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇలా జగన్ ఒక్కడిగా మొదలై ఎన్నో కష్టాలను దాటుకొని సీఎం అయ్యారు. సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నారు. అయితే ఇది నానానికి ఒకవైపే, రెండో వైపు చూడాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా సాగుతున్నాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఏపీలో కొలువుదీరాయి, తీరుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇవ్వవలసిన ప్రాధాన్యత కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద కుటుంబానికి 3 నుంచి 5 లక్షల ప్రయోజనం చేకూరుస్తామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. అందుకే దానికి అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సంక్షేమం ఆపలేదు, ఇదే తనని గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలకు ప్రత్యర్థులం మనమే. వచ్చే ఎన్నికల్లో 175 చోట్ల విజయభేరి మోగిద్దాం, ఇది మన లక్ష్యమని సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కష్టం కానే కాదని స్పష్టం చేశారు. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికి మంచి చేస్తూ చరిత్రలో చెరగని ముద్ర వేశాం. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి ఆశీస్సులు పొంది చేదోడు వాదోడుగా నిలిస్తే 175 స్థానాల్లో విజయభేరి మోగించగలుగుతామని పేర్కొన్నారు. అయితే అది అంత సులువు కాదు. టీడీపీ గతంతో పోలిస్తే బలపడింది, అలాగే జనసేన బలపడుతోంది. అదే సమయంలో 2 పార్టీలు ఏకమయ్యాయి. ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత జగన్ కి ఇబ్బందిగా మారవచ్చు. అయినా సరే భారీ టార్గెట్ ఫిక్స్ చేశారు. అది దాదాపు అసాధ్యమే అయినా మొండి పట్టుదలతో ముందుకు సాగే జగన్ ఈ విషయంలో ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది కాలమే నిర్ణయించాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.